మాచర్ల పట్టణంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మేకల దాసు మాదిగ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు అలాగే వెనుకబడిన కులాల వారికి ఆయన చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగమ్మ, దానియేలు, కోర్కయ్య, ప్రవీణ్ కుమార్, పేరుపోగు బాబురావు, కె యేసుదాసు, కర్రా దావిద్, రాయపాటి మర్యదాసు, కె రమేష్, బి సుందర్రావు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూటా పండుగ జయంతి జగజీవన్ రావు గారిని జరుపుకుంటున్నాం. వాళ్ళ ఆశయాలు మనం నెరవేర్చాలనే కోరికతో ఆయన ఎన్నో మంచి పనులు చేసి వీళ్ళందరికీ పోయేదాన్ని అలాంటి మహానుభావులను మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూ చేసుకుంటున్నామంటే వాళ్ళ ఆ రోజులలో కూడా కష్ట నష్టాలకు అన్నిటికీ ఓర్చుకొని నూటా పదవ జయంతి కూడా మనము ఈరోజున జరుపుకోవడానికి మనం అందరం ముందుకొచ్చి చేసుకుంటున్నాం. జగజీవనరావు గారి ఆశయాలు మనందరం వాళ్ళ ఆత్మశాంతి కలిగి కోరుకుంటూ భారత మాజీ ముఖ్యమంత్రి బాబు జగజ్జీవన్ రావు నూట పది ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు జయంతి చేసుకోవడం చాలా సంతోషం. దేశవ్యాప్తంగా అర్జునులేమి అందరూ అధికారులేమి కూడా ఈ కార్యక్రమం చేసేందుకు అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క జయంతి విషయంలో మరి చేస్తున్నందుకే అందరికీ అభినందనలు చెబుతున్నాం. మరి ఇక్కడికి ఎందుకంటే మరి దళిత జాతిలో పుట్టిన మరి ఉప ప్రధాని కావటం చాలా సంతోషం. ప్రధాని అయ్యే టైంలో ఇందిరాగాంధీ కూడా మంత్రిపోత్సవించకుండా చరణ్ సింగ్ తీసి ఆ యొక్క ఆ టైంలో ఆయన తప్పించింది. ప్రతి దేశ ప్రధాని కావాల్సిన బాబు జగజ్జీవన్రావు మరి ఆయనకి పరుచుకోవటము చాలా సంతోషము. బాబు జగజ్జీవన్రావు గారి 110వ జయంతి జరుపుకుంటున్నాము. ఇందులో సందర్భంగా బాబు జగజ్జీవన్రావు గారు దాదాపుగా చాలా మంత్రి పదవులు చేసి భారతదేశ మాజీ ఉప ప్రధానిగా నిర్వర్తించున్నాడు. ఆ రోజుల్లోనే ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు మా మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి బాబు జగజ్జీవన్రావు గారు ఉప ప్రధానిగా చేయడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అదేవిధంగా అప్పట్లోనే ప్రధాని స్థాయికి వెళ్ళినటువంటి మమ్మల్ని ఈరోజు కనీసం వార్డులకే పరిమితం చేసి మా యొక్క ఉనికిని కోల్పోయే విధంగా చేస్తున్నారు. దయచేసి రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు పరిచి మాకు రావాల్సినటువంటి వాటాను మాకు కల్పించి అదేవిధంగా ఎస్సీఎస్టీ సప్లై నిధుల్ని సక్రమంగా ఎస్సీఎస్టీ వార్డుల్లో అమలయ్యే విధంగా మాచర్ల పట్టణంలో లాస్ట్ టైం కూడా బీసీ కాలనీలో వేసి ఒక మాదిగ కులాన్ని ఒక ఏదో ఒక ఎస్సీ పేరు నడుమెట్టుకొని పూర్తి స్థాయిలో ఎస్సీ సప్లై నిధులను తీసుకొచ్చి బీసీ వాళ్ళు వేశారు. దయచేసి చైర్మన్ గారికి మేము విన్నవిస్తున్నామమ్మా, మా ఎస్సీఎస్టీ సప్లై నిధుల్ని ఖచ్చితంగా మా ఎస్సీఎస్టీ ఏరియాలోని వేసి మా యొక్క అభివృద్ధికి తోడ్పడగలరని, అదేవిధంగా మాకు కేటాయించిన నిధుల్ని మా యొక్క దళిత వాళ్ళలో అమలు చేసుకుంటారని చెప్పేసి జగజ్జీవన్ గారి జయంతిని పురస్కరించుకొని